హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలన్నదే నా కోరిక. అందరూ బాగుండాలనే భగవంతుడిని రోజు ప్రార్థన చేస్తున్నాను. సరే, అది పక్కకు పెడితే, ఇవి ఈరోజు మీకు ఒక ప్రకృతి సహజంగా దొరికేటటువంటి ఆహార పదార్థం ఏనండి. అది వెజిటబుల్ కదా, ఇది ఎదురుకుండా కనబడుతోంది. ఏమిటి అనుకుంటున్నారు? ఇది పసుపు గుమ్మడి, పంప్కిన్ అంటారండి. ఇది ఈ పంప్కిన్ ఏదైతే ఉందో అది ఒంటికి మేలు చేస్తుంది. ఎందుకనంటే ఇది ప్రకృతి సహజంగా దొరికింది కాబట్టి, కాకపోతే వేడి చేస్తుంది. అదైతే వేడి చేసిన దానికి రెమెడీస్ మనం ఏదో ఒకటి చెప్పుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు. సారీ, నేను నాకు తెలిసినవి చెప్తాను, ఆ తర్వాత మీరు వాటిని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకోండి. నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే చెప్తున్నాను. సరే, ఈ పంప్కిన్ తీసుకొచ్చి కూడా దగ్గర 2 నెలలు అవుతుందండి. ఈ సూరి గుమ్మడిని తీసుకొచ్చి, ఇది మామూలుగా దప్పడం పెట్టుకుంటారు, తర్వాత కూర చేసుకుంటారు, తర్వాత పులుసుల్లో వేసుకుంటారు, శుభకార్యాలకు ఎక్కువగా వాడుతూ ఉంటారండి. దీంతో నోములు కూడా చేసుకుంటారండి. పసుపు గుమ్మడితోటి నోము చేసుకుంటారు. వీటిని పసుపు గుమ్మడి అంటారు, పంపకిన్ అంటారు, సూరి గుమ్మడి అంటారు. సరే, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏమిటో చూద్దాం. మొట్టమొదటిగా నేనేం చేశాను అంటే, అసలు ఎలా చేసుకుంటాను అంటే, మేము చేసే పద్ధతిని మీకు చెప్తానండి. మీకు నచ్చితే కనుక ఆ విధానాన్ని ఫాలో అవ్వండి. 2-3 రకాలుగా చేసుకోవచ్చండి. ఇది మొట్టమొదటిగా మామూలుగా పెద్దవాళ్ళు పూర్వం ఏం చేసేవారంటే, దప్పడల్లో వేసేవారండి, అంటే సాంబార్లో వేసేవారు. అయితే సాంబార్లో వేయడం అనేది సనాతన కాలం నుంచి వస్తుంది. దీంట్లో కూడా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబరు, తర్వాత దీనికి ఇంకొక సుగుణం ఉందండి. ఏమిటో చెప్పమంటారా? ఇది షుగర్ని కంట్రోల్ చేసేంత గొప్ప మెడిసిన్ దీంట్లో ఉందండి. సో అందుకని ఇది ఆహారంలో వీలున్నంత వరకు దప్పడం రూపంలో కానీ, పులుసులో వేసుకుని కానీ, లేదు అంటే కూర రూపంలో కానీ, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. అయితే ఇంకొకటి చూపిస్తానండి. ఇది మామూలుగా గుమ్మడి గింజలండి. ఇది కనుక ప్రతిరోజు, అంటే ఇప్పుడు గుమ్మడి గింజలు ఒలుచుకుని, కడిగి ఒలుచుకుని ఇవన్నీ చేసుకోవడం ఒకప్పుడు పద్ధతి అండి. అయితే ఇప్పుడు ఏంటంటే, గుమ్మడి గింజలు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. అంటే పైన ఈ లేయర్ ఉంటుంది కదా, ఇది మిషన్స్ ద్వారా ఒలిచి, ఇవా నిన్న శుభ్రం చేశానండి, ఇంకా ఎండబెడుతున్నాను, 4-5 రోజులకు కానీ సెట్ అవ్వదు. అది ఎండిన తర్వాత చక్కగా ఒలుచుకుని తినడమేనండి. ఇంకా అసలు కూర గురించి చెప్తానండి. ఈ గుమ్మడి గింజలతో గుమ్మడికాయను శుభ్రంగా కడిగేసి, మామూలుగా ముక్కలుగా పైన తోలు తీసేసి ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత, ఇది తీపి గుమ్మడి అన్నారు కదండి, ఎలా ఉంటుందా టేస్టు అని చూశానండి. తీయగానే ఉందండి. బెల్లం పెద్దగా అవసరం లేదండి. షుగర్ ఉన్నవాళ్ళు అసలు బెల్లం వేసుకోక్కర్లేదు. నేనైతే బెల్లం వేసుకోలేదు, కాకపోతే నేను నాకు కావాల్సిన విధంగా చేసుకున్నాను కాబట్టి. డయాబెటిక్కి ఇది చాలా మంచిది అని అన్నారండి. ఇది ఉత్తిన సలాడ్గా తినచ్చు, లేదు అంటే అన్నంలో ఉండ తినచ్చు, లేదు అంటే చపాతీలో కూడా తినచ్చు. ఎలా తిన్నా కూడా ఒంటికి మేలు చేస్తుంది. కాకపోతే దీనికి ఒకే ఒక్క లక్షణం, వేడి చేస్తుందండి. ఆ వేడి చేసినప్పుడు అరికాళ్ళు మంటలు వస్తాయి. ఈ అరికాళ్ళు మంటలు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే, అరికాళ్ళు మంటలు వచ్చినప్పుడు పేరిన నెయ్యి రాసుకుని పల్చని మజ్జిగ తాగినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ఇక ఇది నేనేం చేశానంటే, ఉడకేసేసి వార్చి తర్వాత శుభ్రంగా పోపులో వేసానండి. వేసి కొద్దిగా చింతపండు రసం పోసానండి. ఆ తర్వాత ఇంకా తీయగా ఉంటుంది కదా అని బెల్లం వేయలేదండి. షుగర్ పేషెంట్లు బెల్లం స్వీట్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. ఓకేనా? ఇది ఒంటికి మేలు చేస్తుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దీంట్లో స్వీట్స్ చేసుకోవచ్చండి, అలాగే సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే బాయిల్ చేసి తీసుకుంటే కనుక దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మనకి ఏ విధమైన ఇబ్బంది కలగదు. 99% ఏ విధమైన ఇబ్బంది కలగదండి. ఓకేనా? ఇంకా ఈ గుమ్మడికాయ రకరకాలైనటువంటి పద్ధతుల్లో చేసుకోవచ్చండి.
శనగపప్పు గుమ్మడికాయ కలిపి, అంటే శనగపప్పుని విడిగా ఉడకబెట్టి గుమ్మడికాయని విడిగా ఉడకబెట్టి గుమ్మడికాయని ముందు శనగపప్పుని ముందు పోపులో వేసేసి ఉప్పు పసుపు కారం పచ్చిమిరపకాయలు ఏం కావాలంటే అవి వేసేసుకుని అది చల్లారిన తర్వాత కొద్దిగా, అంటే పోపు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలను కలిపితే యూరిక్ యాసిడ్ ఫామ్ కాకుండా ఉంటుందండి. అలాగే రెండు క్రియేషన్స్ రెండు కలిపి వండకూడదు కాబట్టి దేనికదే వండేసి తింటే అటు చలవ చేస్తుంది కూర, ఇటు ఒంటికి మేలు చేస్తుందండి. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా చాలా వెరైటీలు చేయొచ్చండి, నాకు వీలైనప్పుడు చేసి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.